హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు పవన్ ఫేత్ బ్లాగ్స్, నేను పవన్ కుమార్. ఈరోజు మన ఛానల్లో ఒక బెస్ట్ ఓటీటీ ఏదో తెలుసుకుందాం. మనకి సోనీ లివ్, షిమారు, హంగామా, ఇంకా చాలా వియూ లాంటి ఎన్నో యాప్స్ ఉన్నాయి. బట్ బేసిక్గా ఓటీటీ అనగానే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే టాప్ 4 ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ఇప్పుడు కంపేర్ చేసి ఏది బెస్టో చూసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బేసిక్గా ఓటీటీ అంటే ఓవర్ ద టాప్, అంటే రిలీజ్ అయిన ప్రతి వెబ్ సిరీస్ని, ప్రతి మూవీని విత్ ఇన్ సెకండ్స్లో మన ఇంట్లోనే ఎక్కడికి వెళ్లకుండా చూడొచ్చు అనమాట. బట్ దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది, థియేటర్ ఇచ్చే కంఫర్ట్, ఇంకా థియేటర్ ఇచ్చే ఫీల్ ఓటీటీ ఇవ్వలేదు. అలాగే ఓటీటీ ఇచ్చే మన ఓన్ కంపెనీ, ఇంకా ఎక్కడికి వెళ్లకుండా మనం ఇన్స్టాంట్గా ప్రతి మూవీని చూసే అంత ఈజీనెస్ అనేది థియేటర్ ఇవ్వలేదు. సో దేని స్పెషాలిటీ దానికి ఉంటుంది. బేసిక్గా మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసే ఓటీటీస్ టాప్ 4 ఏంటో ఇప్పుడు చూద్దాం. అవేంటంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, ఇంకా ఓన్లీ ప్రీమియం కంటెంట్తో హాట్స్టార్ ప్రైమ్, ఇంకా స్పోర్ట్స్ ప్లస్ మూవీస్తో హాట్స్టార్ విఐపి. సో ఈ నాలుగిటినే బేసిక్గా మన తెలుగు ఆడియన్స్ బేసిక్గా మోర్ ప్రిఫర్ అయితే చేస్తున్నారు. ఈ ఓటీటీస్లో ప్రతి మూవీ రిలీజ్ అవుతుంది, ప్రతి మూవీ ఇంకా వెబ్ సిరీస్ విత్ ఇన్ సెకండ్స్లో రిలీజ్ అయిన వెంటనే మనం చూడగలుగుతున్నాం. బట్ ప్రతి ఓటీటీలో మనం కంపేర్ చేసుకోవాల్సింది ఓన్లీ 3 థింగ్స్. మనం యాడ్స్లో చూసినట్టుగా రుచి, రంగు, చెక్కదనం, అదేవిధంగా ఓటీటీస్లో కూడా మనకి టాప్ 3 కంపారిజన్స్ ఏంటంటే, ఒకటి ప్రైస్, అంటే ప్లాన్స్ యొక్క ప్రైస్ అండ్ మెంబర్షిప్ ప్లాన్స్ ప్రైస్, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి కంటెంట్. ప్రతి ఓటీటీలో మనకి ఇచ్చే కంటెంట్ మనం కట్టే పేమెంట్కి వాల్యుబుల్లా కాదా, వర్త్ ఫర్ మన పేమెంటా కాదా అనేది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ థర్డ్ వచ్చేసి యాప్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఈ మూడింటిని మనం కంపేర్ చేసుకొని దాన్ని బట్టి మనం బెస్ట్ ఓటీటీ ఏదో డిసైడ్ అవ్వగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెజాన్ ప్రైమ్ని చూద్దాం. మనకి అమెజాన్ ప్రైమ్లో మంత్లీ మెంబర్షిప్ ప్లాన్ వచ్చేసి 129 రూపీస్, అంటే 129 రూపాయలు మనకి మంత్లీ మెంబర్షిప్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా దానిలో మన ఇయర్లీ ప్లాన్ వచ్చేసి 1000 రూపీస్, అంటే 999 రూపీస్ మన అమెజాన్ ప్రైమ్ అయితే మన దగ్గర ప్లాన్స్కి అయితే ఛార్జ్ చేస్తుంది. బట్ మనం కట్టే ఈ 130 లేదా 1000 రూపీస్ అనేది అందులో ఉన్న కంటెంట్కి వాల్యుబుల్లా వర్త్ అనేది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. నా వరకు అడిగితే అమెజాన్ ప్రైమ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే అందులో సెర్చ్ ఇంజిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ దానిలో కొన్ని సెర్చ్ ఇంజిన్ మైనర్ ప్రాబ్లమ్స్, సెర్చ్ చేసినప్పుడు మూవీ నేమ్స్ అవి డిఫర్ అవుతాయి, వెబ్ సిరీస్ నేమ్స్ అవి డిఫర్ అవుతూ ఉంటాయి. బట్ అలాంటి మైనర్ ప్రాబ్లమ్స్ తప్పితే అమెజాన్ ప్రైమ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట. సో అమెజాన్ ప్లాన్స్కి, అమెజాన్లో ఉండే కంటెంట్కి చాలా ఈక్వాలిటీ. ఇంకా దానిలో ఉన్న ప్రతి మూవీ ఇంకా వెబ్ సిరీస్కి మనం కట్టే ఎవ్రీ రూపీ అనేది వాల్యుబుల్ అనేది నా ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ యొక్క యాప్ ఇంటర్ఫేస్. యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి మనకి మొత్తం మనకి అర్థమయ్యేలా అండర్స్టాండబుల్గా ఉంటుంది. కాకపోతే అందులో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఇందాక చెప్పినట్టుగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లం అనమాట. మనం చేసే ప్రతి సెర్చ్ కీవర్డ్ అనేది అక్కడ ఉన్న రిజల్ట్కి డిఫర్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట. అది తప్పితే యాప్ ఇంటర్ఫేస్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. కంటెంట్ పరంగా చూసుకుంటే మనకి ఫ్యామిలీ మ్యాన్, ఇన్సైడ్ ఎడ్జ్, ఇంకా చాలా మంచి ఇండియన్ లాంగ్వేజెస్లో అయితే వాళ్ళు వెబ్ సిరీస్ని తీసుకొస్తున్నారు. అండ్ బట్ దీంతో ఇంటర్నేషనల్ కంటెంట్ని అయితే మనం ఖచ్చితంగా చూడలేము, ఎందుకంటే ఇంటర్నేషనల్ కంటెంట్లో చాలా వీక్ అనమాట అమెజాన్. సో అమెజాన్ ప్రైమ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ టు వాచ్ అండ్ చిల్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఆహా. ఓన్లీ తెలుగు కంటెంట్, ఓన్లీ ప్రీమియం తెలుగు కంటెంట్తో ఆహా అనేది లాంచ్ అయింది. ఆహా వచ్చేసి మనకి ఇయర్లీ ప్లాన్ 365 రూపీస్కి లాంచ్ చేశారు మెంబర్షిప్ ప్లాన్స్ అయితే, అంటే మనకి నియర్లీ 1 రూపీ పర్ డే పడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో 1 మంత్ ప్లాన్ అయితే లేదు, బట్ 3 మంత్స్కి అయితే 199 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. బట్ మనం కట్టే ఈ మనీ అనేది వాళ్ళు ఇచ్చే కంటెంట్కి యూస్ఫుల్లా కాదా అంటే నా ఒపీనియన్ అయితే నేను యూస్ఫుల్ అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రతి దానిలో ఉండే ప్రతిదీ ప్యూర్ తెలుగు అనమాట. అంటే ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ ఆడియన్స్కి మాత్రమే యూజ్ అయ్యేలా యాప్ని అయితే డిజైన్ చేశారనమాట. అంటే అందులో ఉండే ప్రతి కంటెంట్ కంప్లీట్ తెలుగు. సో ఇంకా అందులో నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, మలయాళం, తమిళ్ లాంగ్వేజెస్లో సూపర్ హిట్ అయిన మూవీస్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి డబ్ చేసి తెలుగులో రిలీజ్
చేస్తున్నారో అది మాత్రం ఎక్సలెంట్ ఐడియా. ఇప్పటికొచ్చి రీసెంట్గా చాలా మూవీస్ని ఆహా మలయాళం మూవీస్ని డబ్ చేసి తెలుగులో రిలీజ్ చేసింది. దానివల్ల తెలుగు వాళ్ళు కూడా మన మలయాళం ఇంకా తమిళ్ సౌత్ ఇండియన్లో ఉన్న ప్రతి లాంగ్వేజ్ మూవీని బ్లాక్ బస్టర్ని మన తెలుగు ఆడియన్స్ చూడగలుగుతున్నారన్నమాట. ఆహా అనేది చాలా మంచి కాన్సెప్ట్ అయితే వచ్చింది. బట్ దీనిలో యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి యాప్ ఇంటర్ఫేస్లో అయితే మైన్యూట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. మొబైల్ కంపాటబిలిటీకి యాప్ అనేది ఒక్కొక్కసారి వర్క్ అవ్వట్లేదు. అంటే అట్ ఏ టైం మీరు ఏదైనా బ్రౌజ్ చేస్తున్నప్పుడు లేదా ఆహాలో ఏదైనా మూవీని సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా మొబైల్ అయితే ల్యాగ్ అవుతుంది. నేనైతే ప్రాబ్లమ్ ఫేస్ చేశాను, చాలామంది కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఆహాలో పోస్ట్ చేశారన్నమాట. అంటే ఆహాలో యాప్ ఇంటర్ఫేస్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకుంటే మనం కట్టే మనీ అనేది కొంచెం మనం వేస్ట్ అవుతుందని అనుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి నెట్ఫ్లిక్స్. నెట్ఫ్లిక్స్ అనేది వరల్డ్లోనే నెంబర్ వన్, నాట్ ఓన్లీ ఇండియా తెలుగు వాళ్ళే కాదు నెంబర్ వన్ అన్నమాట. మన సౌత్ ఇండియన్ లాంగ్వేజెసే కాకుండా ఇంటర్నేషనల్ కంటెంట్ని కూడా ప్రతి ఒక్కరూ చూసే విధంగా రిలీజ్ చేస్తుంది. జర్మన్ కంటెంట్, రష్యన్ కంటెంట్, అమెరికన్ వెబ్ సిరీస్, అమెరికన్ షోస్, టాక్ షోస్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్ అన్నమాట. ఎక్సలెంట్ సర్వీస్ అయితే నెట్ఫ్లిక్స్ ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఇందులో ఉన్న ఒకే ఒక మేజర్ ప్రాబ్లం దాని యొక్క ప్లాన్స్. దాని ప్లాన్స్ వచ్చేసి 200 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు వేరీ అయ్యాయి. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ వీడియో రెజల్యూషన్, ఇంకా దాని యొక్క నెంబర్ ఆఫ్ యూజర్స్ మీద బేస్ అయితే ప్లాన్స్ వేరీ అయ్యాయి అన్నమాట. నెట్ఫ్లిక్స్లో మీకు చూస్తే ప్రతి కంటెంట్ హై క్వాలిటీతో ఇంకా హై స్టాండర్డ్స్తో అయితే మనకి ఆడియన్స్కి అయితే నెట్ఫ్లిక్స్ అందిస్తారన్నమాట. నెట్ఫ్లిక్స్లో ఉండే ప్రతి కంటెంట్ వేరే కంట్రీది కూడా కావచ్చు, లోకల్గా కూడా ఉండొచ్చు, లేదా ఓన్ ప్రొడక్టెడ్ షోస్, ఓన్ ప్రొడ్యూస్డ్ షోస్ కూడా అయి ఉండొచ్చు అన్నమాట. నా వరకు నా ఒపీనియన్ అయితే నెట్ఫ్లిక్స్కి కట్టే ఎవ్రీ సింగిల్ రూపీ అయితే వర్తి అన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి సింగిల్ రూపీ మనం కట్టే మెంబర్షిప్ ప్లాన్ అయితే చాలా వాల్యుబుల్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రతి కంటెంట్ కూడా మనం ఇచ్చే మనీకి తక్కువే. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చే ప్రతి షో ఇంటర్నేషనల్ షో, ఇంకా ఇండియన్ షో, దానిలో ఉన్న చాలా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఒక్కొక్కటి వాచ్ చేస్తూ ఉంటే ఎంత ఎంత డీప్ మెసేజ్డ్ మూవీస్ అండ్ మంచి డీప్ సోషల్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ని అయితే నెట్ఫ్లిక్స్ తీసుకొస్తుంది. సో నెట్ఫ్లిక్స్కి అయితే నేను 100% నా ఓట్ అయితే వేస్తాను. నా వరకు బెస్ట్ ఓటీటీ అయితే నెట్ఫ్లిక్స్ అనే చెప్తాను. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో రాయండి. మీకు ఇష్టమైన వెబ్ సిరీస్ ఏదో, మూవీస్ చూడడానికి మీరు ఎక్కువ యూజ్ చేసే ఓటీటీ ఏదో కమెంట్స్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి హాట్స్టార్. హాట్స్టార్ ప్లాన్స్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే కంటెంట్కి వాళ్ళు చెప్పే ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చే కంటెంట్ చూస్తే వాళ్ళు ఇచ్చేది లైవ్ టీవీ, మనం అందులో లైవ్ టీవీ అయితే చూడొచ్చు. ఓన్లీ దేనికంటే స్టార్మా ఇంకా స్టార్ నెట్వర్క్ సంబంధించిన ప్రతి షో అయితే వాళ్ళు లైవ్ ఇస్తారు. ఇంకా మూవీస్ కిడ్స్ అన్నీ ఉంటాయి. బట్ వాళ్ళ ప్లాన్స్ని అయితే VIP ఇంకా ప్రీమియంగా అయితే డివైడ్ చేశారన్నమాట. ప్రీమియం అయితే మనకి ఇయర్లీ 1500 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. బట్ అందులో 1500 రూపీస్ పే చేసి చూడవలసిన కంటెంట్ ఏముందో నాకైతే తెలీదు. బట్ మీరైతే మీకు నచ్చితే ట్రై చేయండి. ప్రీమియం అయితే నా వరకు నన్ను అడిగితే వేస్ట్ అని చెప్తాను. అండ్ VIP అనేది ఏంటంటే స్పోర్ట్స్ కోసం అయితే ఇచ్చారు. మెయిన్లీ స్పోర్ట్స్ మీద ఫోకస్ చేశారు హాట్స్టార్ VIPలో అయితే. అండ్ VIP తీసుకుంటే మనకి నియర్లీ 400 రూపీస్ పర్ మంత్ సారీ ప్రీమియం అయితే 400 రూపీస్ పర్ మంత్ ఛార్జ్ చేస్తున్నారు. VIP అయితే 400 రూపీస్ పర్ ఇయర్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అన్నమాట. ఇన్ కేస్ మీరు కనుక హాట్స్టార్లో తీసుకున్నారు అంటే అందులో బెస్ట్ కంటెంట్ ఇంకా బెస్ట్ యూస్ఫుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే నేనైతే కిడ్స్ అని చెప్తాను. ఎందుకంటే హాట్స్టార్ డిస్నీతో కొలాబరేట్ అయిన తర్వాత దానిలో కిడ్స్ షోస్ అండ్ కిడ్స్ ప్రోగ్రామ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇన్ కేస్ కిడ్స్ షో కోసం ఏదైనా ఓటీటీ సెర్చ్ చేస్తే హాట్స్టార్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ టాప్ 4 ఓటీటీస్ ఇన్ తెలుగు పీపుల్ చూసేది, తెలుగు ఆడియన్స్ చూసే ఎక్కువ ప్రిఫర్ చేసే టాప్ 4 ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఇవి. మీ ఇష్టమైన మీకు నచ్చిన ఓటీటీ, మీరు ప్రిఫర్ చేసే ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదో మీరైతే కమెంట్స్లో చెప్పండి. నాదైతే నెట్ఫ్లిక్స్ అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని. ఇంకా ఇలాంటి ఎన్నో అప్డేట్స్, ఇంకా మంచి వీడియోస్ నా ఛానల్ నుంచి మీకు రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.